హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మన వారి ఇంట్లో ఎక్కువగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపించబోతున్నాను నేను చేసే రెసిపీ వచ్చేసి ఉప్మా చేస్తున్నానండి దాంతో కాంబినేషన్గా ఒక మంచి కర్రీని కూడా చేసి చూపించబోతున్నాను ఈ రెండు కాంబినేషన్ ఒకసారి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి ముందుగా నేను కర్రీని చేసి చూపించబోతున్నాను స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాక ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి రెండు ఉల్లిపాయలను తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకున్నాక రెండు పచ్చిమిరపయలు కూడా మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలండి మరీ రోస్ట్గా కాకుండా ఈ విధంగా కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారొడి వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటిని చక్కగా మిక్స్ చేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ పిండి వేసుకోవాలండి కర్రీకి బేస్ వచ్చేసి పచ్చిశనగపిండి అయినండి పిండి వేసుకున్నాక రెండు మూడు నిమిషాల పాటు పచ్చివాసన పోయినంత వరకు చిన్న మంటలో ఫ్రై చేసుకోవాలి దీనికి కొంతమంది బొంబాయి చట్నీ అంటారు కానీ బొంబాయి చట్నీకి మనం పోపు పెట్టుకుంటాం కదా అలా పోపు పెట్టుకోకుండా ఈ విధంగా మనం కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి గ్లాస్ నుంచి గ్లాసున్నర వాటర్ అయితే పడుతుందండి వాటర్ వేసుకున్నాక ఉండలు లేకుండా అంతా మిక్స్ చేసుకోవాలి చిన్న మంటలో మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకేయండి లేదంటే ఇందులో పచ్చి పిండి యాడ్ చేసుకున్నాం కాబట్టి అడుగు పట్టేస్తుంది ముద్దలా అయిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి కర్రీ కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలండి ఈ టైంలో మనం స్టవ్ కట్టేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి చల్లారిక మరికొద్దిగా చిక్కబడుతుంది అప్పుడు ఉప్మాతో తినడానికి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పై ఒక బాండిని పెట్టుకొని ఇందులో ఒక కప్పున్నర రైస్ రవ్వ వేసుకోవాలండి ఈ రవ్వ వచ్చేసి నేను ఇంట్లో తెరగల్లో పట్టించుకున్నాను బియ్యం శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబెట్టుకున్నాక తెరగల్లో పట్టించుకొని జల్లించుకోవాలి అది ఇందులో నేను ఒక కప్పున్నర వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మంచి సువాసన వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి చిన్న మంటలో ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు అదే బాండీలో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ మూడు టేబుల్ స్పూన్స్ వేస్తేనే మనకి ఉప్మా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఈ రెండు కొద్దిగా చిట్పట్లు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు కొద్దిగా దోరగా వేయించుకోవాలండి మంచి రంగు వచ్చినంతవరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో మనం తీసుకునే నూకకి తగ్గట్టు పోపుని అమర్చుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలని మీడియం సైజులో కట్ చేసుకోవాలి మూడు నాలుగు ఎండుమిరపకాయల్ని కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఎక్కువగా వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని పోపులో వేసుకోవాలి ఉల్లిపాయపు వేసుకున్నాక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఎక్కువగా రోస్ట్గా ఫ్రై చేసుకోకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా యాడ్ చేసుకున్నారంటే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాక లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం రవ్వ ఒక కప్పున్నర తీసుకున్నాం కదా కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి కప్పున్నర రవ్వకి మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోయండి సరిపోకపోతే మరి కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వాటర్ మరుగు వచ్చాక ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నూకన వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు అయ్యాక ఒకసారి మూత తీసి చూసుకుంటే ఈ విధంగా వాటర్ అంతా పీల్చుకుంటుందండి ఉప్మా రవ్వ వచ్చేసి ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇది రైస్ రవ్వ ముదువుగా ఉంటుంది కాబట్టి కాసేపు ఉడికించుకుంటేనే చక్కగా నోక అనేది ఉడుకుతుంది తినటానికి బాగుంటుంది మరొక ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి చూసుకుంటే ఉప్మా వచ్చేసి మనకి చక్కగా నోక ఉడికిపోయి ఉంటుందండి ఈ టైంలో స్టవ్ కట్టేసి వేడివేడిగా కర్రీతో సర్వ్ చేసుకోవాలి నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్లైకన్ని క్లిక్ చేసుకున్నారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన కూడా క్లిక్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్